హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బస్తీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కొండాపూర్, మాదాపూర్ హైటెక్ సిటీని మాత్రమే అభివృద్ధి చేస్తుందన్నారు. బస్తీలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధి రైతులకు నిధులు కేటాయించని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే హైదరాబాద్ లో బస్తీలు అద్వన్నంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలు ఉండే బస్తీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. బస్తీలకు నిధులు కేటాయించి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని బస్తీలలో పర్యటించడం జరుగుతా ఉంది. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ ఆధిపత్యంలో ఉన్నటువంటి బస్తీలు ఏవైతే ఉంటాయో, వాళ్లకు బలం లేనటువంటి బస్తీలు ఏవైతే ఉంటాయో, ఆ బస్తీల పట్ల పూర్తిగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ వివక్ష చూపిస్తున్నారు. రోడ్ల విషయం కానీ, డ్రైనేజ్ విషయం కానీ, స్ట్రీట్ లైట్ విషయం కానీ, ప్రధానంగా ఈరోజు జీహెచ్ఎంసీ నిధులు లేవనేటువంటి కారణంతో మరి బస్తీలు పూర్తిగా మరి వదిలివేయడం జరిగింది. హైదరాబాద్ అంతర్జాతీయ సిటీ, హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తామని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మెయిన్ రోడ్లు, హైటెక్ సిటీ, సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్క ఎక్కడైతే రియల్ ఎస్టేట్ చేస్తారో, కొండపూర్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, దాన్ని చూపించి హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటున్నారు. కానీ బస్తీలలో తిరిగితే పూర్తిగా రోడ్లు లేక మరి సంవత్సరాల తరబడి వివక్షత గురవుతున్నారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్సే రెండు డిపార్ట్మెంట్స్, ఒకటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, రెండు జీహెచ్ఎంసీ. ఈ రెండు విభాగాలు కూడా నిధుల కొరతతోటి ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూస్తా ఉన్నాం జీహెచ్ఎంసీ ఆఫీస్ ముందు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్స్ మా యొక్క కాంట్రాక్టర్లకు నిధులు సకాలంలో చెల్లించని కారణంతో కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా చూడ మంత్రి కేటీఆర్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ పై తాను సవాల్ చేసినప్పుడు స్పందించకుండా ఇప్పుడా మాట్లాడేది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాలకు వెళ్లి కేటీఆర్ ట్రీట్మెంట్ చేయించుకుని వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేయకుండా ప్రభుత్వం ఎందుకు ఆపేసిందో సమాధానం చెప్పాలని, దీని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. దమ్ముంటే సిట్ నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఏం తప్పు లేకుంటే డ్రగ్స్ కేసును ఎందుకు ఆపేశారని నిలదీశారు. అయిపోయిందండి, తాత అయిపోయిందా మరి తంబాకు తింటారు? తంబాకు అంటే తెలుసా? అదే తెలుసా నీకు? అసలు తంబాకు అంటే ఎవరు చెప్పింది నీకు? తంబాకు అని ఎడమని తెలియనప్పుడు తంబాకు తింటాడు బండి సంచారప్పుడు? మా నాయన వాళ్ళు సంస్కారంగా పెంచేయండి, నీలక పెంచలే. దారపర ఒటుడు చెప్పుతాం కొడుతున్నాడు, ఆ సంస్కారం మాకు అర్థం వస్తుంది. మేము నీలక సంస్కారహీనం కాదు, మీ అయ్య లెక్క, నీలక మీ చెల్లె లెక్క. నవ్వుకుంటున్నాను భాష విషయం, నవ్వుకుంటుంది ఫ్రస్ట్రేషన్ బాగా, డిప్రెషన్ బాగా. ఎందుకంటే అక్కడ ఢిల్లీలో తీగలవుతే బిడ్డ కదిలింది, చెల్ల కదిలింది లిక్కర్ రాల. ఇప్పుడు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో తెలియదు అన్ని సంగతి తెలియదా? ఇవ్వండి ఏమో తెలియదా? నువ్వు ఇంత ఆధారపదార్గా పోయి హైదరాబాద్ డ్రగ్స్ కేసు కాగానే టక్కడ పోయి ట్రీట్మెంట్ చేయించుకొని అన్ని చేయించుకొని వచ్చి ఇప్పుడు మేకప్ గాంభీర్యం. నాకు ఏం లేదు తెలుసుకో, కిడ్నీ ఇస్తా అని పారిపోయిన కిడ్నీ మాకెందుకు కావాలి? ఆ రోజు రావాలి, ఆ రోజు ఏం చేయాలి? ధైర్యంగా పోవాలి, పోయి నీ ఎందుకెళ్ళి పీకిస్తావో ఇంకేం పీకిస్తావో పీకిచ్చి ఇస్తే బయటపడుతుంది. నవ్వుకుంటున్నారు అబ్బా ఎంత ప్రిపేర్డ్ అంటే ఇండోలు ఇండోలు తీసుకున్న విషయం వాస్తవం చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. అంటే హైదరాబాద్ డ్రగ్స్ కేసు గుంజితే ఇప్పుడు కొడుకు దక్కగలుగుతుంది. ఇప్పుడు ఎవరు ఏంది దీని వెనుక ఎవరున్నారు, ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరు ఎవరిని కాపాడే ప్రయత్నం చేశారు, ఎందుకు కాపాడే ప్రయత్నం చేశారు, కాపాడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు చెప్పు. సిట్ వేసారు కదా చెప్పు, సిట్టు నివేదిక బయటపెట్టు, సిట్టు నివేదిక బయటపెట్టు ఫస్ట్. ఏం తప్పు లేదంటే సిట్ నివేదిక బయటపెట్టు, ఎందుకు పెడతలు? ఎంక్వైరీ ఎందుకు మధ్యలా పేసారు హైదరాబాద్ డ్రగ్స్ కేసులో? దీని తెర వెనుక ఎవరున్నారు, దోస్తులు ఎవరున్నారు? వెమ్లవరం వచ్చి మాట్లాడుతున్నారు, వెమ్లవరం మీ అయ్యే ఇస్తాను 400 కోట్లు ఎడవైనాయి. ఇక్కడి నుంచి వెమ్మడ 50 లక్షలు తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినాం, కొండగట్టు 5 తీసుకుపోయి వేరే జిల్లాకి ఇచ్చినాం, ధర్మపురికి 400 కోట్లు ఏమైనాయి, కొండగట్టుకు 100 కోట్లు ఏమైనాయి? 2 సంవత్సరాల నుంచి నేను వెమ్మడవాడ దేవస్థానాన్ని ప్రచారం స్కీమ్ కింద వర్కేస్తా. అప్రూవల్ ఇవ్వమంటే అప్రూవల్ ఇవ్వవు, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వమంటే దానికి అప్రూవల్ ఇవ్వవు.
నువ్వు ఇవ్వవా ఇచ్చి ఇక్కడ వచ్చి భక్తేశ పైసలు తీసుకుపోయి వేరే పాదాలు ఇస్తావా? మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. గర్భిణీలు రక్తహీనతతో బాధపడకూడదని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఈ కిట్లో కాబోయే తల్లులు మాత్రమే వినియోగించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ కిట్ రూపొందించారు. जनरल ती तिड बी आरोग्य उ तिड गुरी प्रति तीन तपन पड़ता उ इला मुख्यमंत्री केसीआर गारूड़ रक्तहीनता तो मन राष्ट्र गर्भिणी स्त्री इबंधी पड़ती आल आरोग्य उ गौरव मुख्यमंत्री गारु कार्यक्रम प्रारंभ ती बा పుట్టబోయే బిడ్డ బాగుంటుంది. బిడ్డ బాగుంటే రేపటి భారత సమాజం బాగుంటది, ఈ దేశం బాగుంటది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకున్నాం. ఇంతకు ముందు మనం కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం, బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఈ కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్. బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్, కాన్పోయిన తర్వాత ఇచ్చేది కేసీఆర్ కిట్. కడుపులో పడగానే ఏమిస్తున్నాము? ఈ న్యూట్రిషన్ కిట్ లో మీకు నెయ్యి గాని, ఖర్జూర పండ్లు, ఐరన్ సిరప్, పప్పులు, అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ డైట్ మీకు ఇస్తా ఉన్నాం. దయచేసి మీరు దీన్ని తప్పకుండా స్వీకరించాలి. ఇంట్లో ఆ కిట్ తెచ్చేయమ్మ. అయితే మీరు దయచేసి తీసుకుపోయి మీ ఇంట్లో మొదటి బిడ్డకు పెట్టడమో లేకపోతే దీన్ని మీ భర్త గారికి పెట్టడమో కాదు, ఇది మీరు స్వీకరించాలి. మీకోసం ఇస్తున్నటువంటిది ఈ కిట్ ఏందంటే మీకు రెండు సార్లు ఇస్తారు. మీకు సెకండ్ ఏఎన్సీలో ఇస్తారు, థర్డ్ ఏఎన్సీలో కూడా ఇస్తారు. సో ఈ కిట్ బాగుందా? ఇది బాగుందా అమ్మా? సో బుట్ట కూడా పనికొస్తుంది మళ్ళా. సో ఈ కిట్ మీకు రెండు సార్లు ఇస్తారు. ఇవాళ ప్రతి పేద వర్గాల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి మీరు కూడా దయచేసి ఈ కిట్ను తప్పకుండా తీసుకోండి, ప్రభుత్వ ఆసుపత్రులకు రండి. మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా అన్ని చోట్ల కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సమయం ఇచ్చినందుకు నేను మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున గౌరవనీయులైన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, మరి సహచర మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారితో పాటు అన్ని జిల్లాల్లో ఉండే మా సహచర మంత్రివర్యులకు వైద్య ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విధిని ప్రవేశపెట్టడంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లిలోని ఆలపాటి వెంకటరామయ్య జడ్పీ ఉన్నత పాఠశాల బుధవారం వేదికైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివ్యహస్తాల మీదుగా 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్లను పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. ఆర్థిక స్తోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రులకు బాధలను చూశానని, వాళ్ళ తలరాతలను మార్చాలంటే చదువు ఒకటే మార్గం అన్నారు. పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు. సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఈ ట్యాబ్స్ లో కూడా లోడ్ చేశామో దానివల్ల ఈ ట్యాబ్ లోని ఈ ట్యాబ్ లో పాఠాలు లెర్నింగ్ కు సంబంధించిన అంశాలను చూడగలుగుతారు పిల్లలందరూ కూడా. ఇందులో పిల్లలకు నష్టం జరిగించే కంటెంట్ చూడాలనుకున్నా కూడా అది మాత్రం మీ మేనమామ కత్తిరిస్తా ఉన్నాడు. ఎందుకనంటే ఈ ట్యాబుల వల్ల మంచి జరగాలి పిల్లలకు, చదువుకు సంబంధించిన అంశాలు ఈ పిల్లలు నేర్చుకోగలగాలి. అలా పరిస్థితి కాకుండా ఏదేదో వేరే వేరేటి అన్ని నష్టం కలిగించేటి అన్ని కూడా చూసే పరిస్థితి వస్తే అది పిల్లల చదువులకు నష్టం జరుగుతుందని, అటువంటి వాటిని మాత్రం సెన్సార్ చేస్తూ ఉన్నాం ఈ ట్యాబుల్లో.
కాబట్టి ఈ ట్యాబ్స్ మిస్యూస్ అయ్యే కార్యక్రమం జరగకూడదు అనే దాని మీద కూడా ధ్యాస పెట్టి పిల్లలకు మంచి చేసే ఉద్దేశం చేస్తా ఉన్నాం ఇక బైజూస్ కంటెంట్ తో ఇక బైజూస్ కంటెంట్ ఈ ట్యాబ్స్ లో లోడ్ చేశాం ఈ బైజూస్ కంటెంట్ ఏదైతే అందుబాటులోకి వస్తా ఉందో 4వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలందరికీ కూడా ఈ బైజూస్ చక్కటి కంటెంట్ కూడా పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది కానీ 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఈ కంటెంట్ అందుబాటులో ఉన్నా కూడా చాలా చోట్ల తల్లిదండ్రులకు ఫోన్లల్లోనే లోడ్ చేయాల్సి ఇస్తా ఉంది కాబట్టి ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఫోన్లు పిల్లల చదువులకు కేటాయింపులు చేయాలి కాబట్టి 8వ తరగతిలోకి ఇప్పుడు అడుగు పెడతా ఉన్న పిల్లలకు 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు వీళ్ళకి మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు వీళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదువులల్లో గొప్పగా రావాలి అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళకి మాత్రం 8వ తరగతి వచ్చేటప్పుడే ట్యాబ్ ఇవ్వడం జరుగుతా ఉంది ఒక 8వ తరగతి విద్యార్థుల్ని ఒకసారి తీసుకుంటే వారు వారికి ఇలా సొంత ట్యాబ్ ఏదైతే ఇస్తా ఉన్నామో ఇలాంటి సొంత ట్యాబ్ వాళ్ళు ఏదైనా తీసుకొని ఆ ట్యాబ్ ద్వారా ఆన్లైన్లో మనం ఇచ్చే ఈ బైజూస్ కంటెంట్ను ఒకసారి వాళ్ళంతకు వాళ్ళు కొనుగోలు చేసుకోవాలి అని అంటే అక్షరాల వీటి మార్కెట్ విలువ ఎంతో తెలుసా ఒక్కొక్కరికి ఇందుకోసం ఖర్చు అయ్యేది అక్షరాల 32,000 రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు మార్కెట్ విలువ ఈ పిల్లల చేతుల్లో పెట్టే ఈ ట్యాబ్కు సంబంధించిన మార్కెట్ విలువ 16,500 రూపాయల మార్కెట్ విలువ చేసే సీఎం జగన్ ప్రయాణం మొత్తం ముళ్లబాటేనన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్ని ఆటుపోట్లు ఎదురైనా జగన్ తట్టుకుని నిలిచారన్నారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరిపాలన చేస్తున్నారని 98% మేనిఫెస్టో అమలు చేస్తున్నామన్నారు తాడేపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు తన తండ్రిని హృదయంలో పెట్టుకున్న లక్షలాది మంది అభిమానులు అండగా ఉండగా వాళ్ళందరికీ నేను ఉన్నానని ఈయన అండగా ఉంటూ ప్రయాణం ప్రారంభిస్తే ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుంటూ వచ్చి ఆఖరకు 2019లో రాష్ట్ర ప్రజలందరూ ఇగో ఇక్కడ మాకు ఒక ఆశ కనిపిస్తోంది 151 స్థానాలతో 175లో కనీవిని ఎరుగని రీతిలో పార్టీని విజయపదాన్ని నడిపించిన నాయకుడుగా ఆ రోజు ఎమర్జయ్య రాజకీయం అంటే ఎత్తులు పొత్తులు ఆఖరు ఏదో ఒకటి కలిసి రావడం అధికారం లేక రావడం వచ్చే ముందు హామీలు ఇవ్వడం రాయొచ్చిన తర్వాత అంచలంచలుగా కొంచెం కొంచెం చేసుకుంటూ మళ్ళీ వచ్చే ఎన్నికలు కొన్ని పెట్టుకోవాలి హామీలు అనుకోవడం కాకుండా రాగానే మొత్తం వదిలిపెట్టేసి మేనిఫెస్టోలో 98% పూర్తి చేసి ఇవి పూర్తయినాయి చూడండి మళ్ళీ బ్లెస్సింగ్స్ మీకు నచ్చితేనే ఓటు వేయండి అనగలిగిన దమ్ము సత్తా ఎవరికైనా ఉందని ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈ రోజు ఆయన దబాయించట్లా వేరే నాయకులు దబాయిస్తున్నారు మిమ్మల్ని ఎన్నుకోకపోతే పోతారు మీరు ఖర్చు అయిపోతారని లేకపోతే చాలా నష్టపోతారు రాష్ట్రం నష్టపోతే బెదిరిస్తున్నారు ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బయలుదేరి వెళ్లారు అంతకుముందు బేగంపేట రసూల్పుర చౌరస్తా వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు విక్టరీ సింబల్తో అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఆ తర్వాత పార్టీ జెండాను చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు ఖమ్మంలో జరిగే టీడీపీ సభకు వనస్థలీపురం మీదుగా వెళ్తుండగా చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు పార్టీ నాయకులు గజమాలతో స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో ఉన్నట్టుండి చంద్రబాబుపై గజమాల పడడంతో పెను ప్రమాదం తప్పింది చంద్రబాబుపై గజమాల పడిన వెంటనే ఆయన వెనుకాలే ఉన్న భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యి దాన్ని తీసివేశారు ఆ తర్వాత అక్కడ కార్యకర్తల సందడిని కంట్రోల్ చేశారు తొలి వెలుగు బహుజన విప్లవ వీరుడు శ్రీ సర్దార్ సర్వయ్య పాపన్న గౌడ్ విగ్రహ స్థాపన భూమి పూజ గౌడ సంఘం ఆధ్వర్యంలో సండే మార్కెట్ కలెక్టరేట్ ముందు నిర్వహించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్మన్ చింతా ప్రభాకర్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధిని దశల దిశలుగా అడుగులు వేయడం జరిగిందన్నారు గౌడ కులస్థులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి జీవన ఉపాధికి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో
జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజ్ గౌడ్, మనోహర్ గౌడ్, రాజు గౌడ్, ఆశన్న గౌడ్, రాములు గౌడ్, కుండాపూర్ మల్లా గౌడ్, రామా గౌడ్, హనుమంత్ గౌడ్ తదితరులు గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ కూడా సుభశాంతులతో ఉండాలి, అన్ని కులాలను గౌరవించుకోవాలి, సర్వమత సమానత్వాన్ని కోరుతూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు అన్ని కులాలకు సంబంధించినటువంటి ఆరాధ్యులు ఎవరున్నా వాళ్ళకి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కానీ, మరి ఆత్మ భవనాలకు సంబంధించినటువంటి స్థలాలు ఇవ్వటంలో కానీ, భవన నిర్మాణాలు త్వరితగతిన జరగడానికి సంబంధించినటువంటి డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సందర్భంగా, మరి మా సంగారెడ్డి జిల్లా తరఫున, సంగారెడ్డి నియోజకవర్గం తరఫున వారికి హృదయపూర్వకంగా మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలన్న మా గౌడు కులస్తులు ఇప్పుడు అందరూ కూడా మీ వెంట ఉన్నాము. మీరు ఏదన్నా మాకు సపోర్ట్ ఉండాలి. మీకు రాబోయే రోజుల్లో మీ అందరూ కలిసి ఏ విధంగా మా భవనాన్ని కూడా కేటాయించి స్థలం కూడా కేటాయించిన వాళ్ళు చెరువు చూపి చేయాలని గతపత్రం నుంచి రిక్వెస్ట్ చేస్తాం. అది అద్భుతం అయిపోయినట్టుంది. అందరికి ప్రతి గౌడ కులస్తుల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గౌడ కులస్తుల తరఫున అందరికీ, అన్నగారికి, ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘాల అభివృద్ధి చెందాలని, బ్యాంకుల ద్వారా రుణాలను ఇచ్చి మహిళలు ఆర్థికంగా రాజకీయ పరంగా ఎదగాలని, చిన్న చిన్న పరిశ్రమలతో గ్రామాలలో అందరూ ఎదగాలని చేగుంట మండల ఎంపీపీ మాసల శ్రీనివాస్ పేర్కొన్నారు. చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో డ్వాక్రా మహిళా భవనానికి స్థానిక సర్పంచ్ కాశబోయిన భాస్కర్తో కలిసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాల నుంచి అసంపూర్తిగా మిగిలి ఉన్న డ్వాక్రా మహిళా భవనానికి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి చెరువుతో గ్రామ మహిళా భవనానికి తన సొంత నిధుల నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చారని తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలు మహిళలు ఎదగాలని, చిన్న చిన్న పరిశ్రమలతో గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అనంతరం మహిళా సంఘ సభ్యులు ఎంపీపీ మాసిలా శ్రీనివాస్ ను శాల్వాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసిలా శ్రీనివాస్, సర్పంచ్ కాశబోయిన భాస్కర్, రెడ్డిపల్లి పిఎస్సిఏ చైర్మన్ మేకల పరమేష్, డైరెక్టర్ ఐత రఘురాములు, సిసి శ్వేత, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇన్కంప్లీట్గా ఉంది. మరి ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేయడానికి గ్రామ సర్పంచ్ భాస్కర్ మరి ఎన్నోసార్లు మాకు తెలియపరచడం జరిగింది. గోల్డ్ బడ్జెట్ 5 లాక్స్ ఉండడం వల్ల మరి దాన్ని ఈ యొక్క మహిళా బిల్డింగ్కు మా నిధుల నుంచి, ఎంపీపీ నిధుల నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేయడానికి కూడా మరి గౌరవ ఎంపీ గారి సహకారం ఉంది. మరి ఈ బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేసి మరి రాంపూర్ మహిళలకు ఉపయోగపడే విధంగా కృషి చేశామని తెలియజేస్తున్నారు. గౌరవ ఎంపీపీ మాస సీనియర్ గారిని మేము చాలా రోజుల నుంచి అడగడం జరిగింది. అలాగే ఈ బిల్డింగ్ నిధుల కోసం కూడా వాళ్ళ సహశక్తిలో ప్రయత్నించి చాలాసార్లు హైదరాబాద్కు కలెక్టర్ ఆఫీస్కు తిరిగి మాకు శాంక్షన్ చేయించడానికి మాకు రాంపూర్ గ్రామంలో ఈరోజు వాళ్ళు కొబ్బరికాయ కొట్టినందుకు మేము ఎలవేళ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా రాంపూర్ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మాకు ప్రతి విషయంలో కూడా సహకరించి, మా అన్నకు తీసి రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, అన్ని విషయాలు సహకరించి మాకు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీతారెడ్డిల ప్రత్యేక కృషితో మండల పరిషత్ నూతన భవనాన్ని నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కొల్చడం డిప్యూటీసీ మేఘమాల సంతోష్ కుమార్ అన్నారు. భవన తుదేశ పనుల కోసం ఎస్టీఎఫ్ నిధుల ద్వారా ఎమ్మెల్యే మదన్ రెడ్డి 40 లక్షలు మంజూరు చేశారన్నారు. పనులు గత వారం రోజుల నుంచి శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. భవన పనులను డిప్యూటీసీ మేఘమాల సంతోష్ కుమార్ చేపడుతున్నారు. ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి సునీతారెడ్డి 2021-11 నూతన భవన నిర్మాణానికి 80 లక్షలు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే నిధులు సరిపోకపోవడంతో భవనం పూర్తి అయినప్పటికీ అందుబాటులోకి రాకుండా పోయింది. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక కృషితో 40 లక్షల రూపాయలు మంజూరు చేశారు. దీంతో ప్రస్తుతం పనులు శరవేగంగా సాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి 1993లో ప్రారంభించిన మండల పరిషత్ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఉద్యోగులు అందులోనే విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీతారెడ్డిల ప్రత్యేక కృషితో నూతన హంగులతో నిర్మించిన మండల పరిషత్ భవనాన్ని నూతన సంవత్సర కానుకగా మరో 15 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. కొల్చారం మండల ప్రజలకు నూతన సంవత్సర కానుకగా కొత్త బిల్డింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఎంపీ బిల్డింగ్ను అతి తొందరలోని నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా కొత్త బిల్డింగ్ అందుబాటులోకి తీసుకొస్తాం. గతంలో 8 సంవత్సరాల కింద 80 లక్షలతోని ప్రారంభించిన బిల్డింగు, అది కొన్ని అనివార్య కారణాల వల్ల ఫండ్స్ సరిపోక ఆగిపోవడం జరిగింది. అందులోని మరీ గ్రామ
అంటే మండల ప్రజలు కోరుకోగా పెండింగ్ ఉన్న ఫండ్స్ కూడా మన మదన్ రెడ్డి సార్ గారి చెరువతోని విడుదల చేయడం జరిగింది. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రత్యేకంగా శుభాకాంక్షలు మన సుంత లక్ష్మణరెడ్డి గారికి మరియు మదన్ రెడ్డి గారికి గ్రామ మండల ప్రజల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముగించుకుంటాం. చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి చేగుంట పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాడి పరిశ్రమల అభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలతో పాటు పశువులకు ఉచిత వైద్య శిబిరాలు మందులు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందన్నారు. ప్రతి రైతు దీనిని సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి చెందాలన్నారు. పశు వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు చేగుంట మండలం ఉల్లితిమాయిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ శిబిరంలో పశువులకు వివిధ రకాల వ్యాధులకు నివారణకు చికిత్సలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, సర్పంచ్ సత్తమ్మ, పశు వైద్యాధికారి శ్రీనివాస్ రైతులకు ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తమ్మ, ఎంపీటీసీ శోభ, వైద్య సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ పశు వైద్య శిబిరాలు పెట్టడం జరుగుతుంది. మరి రైతులందరూ మరి పశువులను సంబంధించి పశువులకు సంబంధించి మరి వాటికి పౌష్టిక ఆహారం అలాగే వాటికి మందులు మరి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి మండలంలోని అన్ని గ్రామాల్లో జరపడం జరుగుతుంది కనుక మరి అందరూ రైతులందరూ పాల్గొని మరి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని మరి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. మెదక్ జిల్లా రామయంపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రామయంపేట రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట పొలాలకు గత వారం రోజులుగా విద్యుత్ సరఫరా సరిగ్గా ఇవ్వనందున నారులు పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ అధికారులకు ఎన్ని మార్లు అడిగినా పట్టించుకోవటం లేదని, పంట పొలాల పరిధిలో కొందరు విద్యుత్ బిల్లులు కట్టలేదని, మొత్తానికి విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదని వారు అన్నారు. వెంటనే నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రామయంపేట విద్యుత్ సబ్స్టేషన్ కు చేరుకున్న రైతులు తమ ఆందోళనతో ఆవేదన వ్యక్తం చేశారు. పేమెంట్ చేయకుంటే మిగతా వాళ్ళు అన్ని ఒకటే పేమెంట్ చేసిన వాళ్ళకును పేమెంట్ చేయని వాళ్ళకు అందరూ ఒకటే దగ్గర ఏ విధంగా చేయకూడదు సార్, ఇండివిజువల్గా కట్ చేయమని చెప్పేసి అంటే సరే అదే అసోసియేషన్ చెప్పిన ఇప్పుడు సప్లై రిస్టోర్ చేసి వాళ్ళు చెప్పిన మాట చెప్పి రిమైనింగ్ ఏదైతే డ్యూ ఉందో అది కంపల్సరీగా కట్ చేసేస్తానంటే సరే అది కట్ చేసుకోండి సార్, పేమెంట్ అయిన వాళ్ళకి ఇవ్వండి, సప్లై ఇచ్చాను. 8 రోజుల మొలక పోసి ఆ మొలక మురిగిపోతుంది. 3 సార్లు వచ్చిన వీడికి కరెంట్ ఇస్తలేరు. 1000 సార్లు అడిగంటే 1000 సార్లు అడిగినా మళ్ళీ ఇంకో సార్ను మహేందర్ సార్ని అడగమంటే ఆయనను అడిగితే అక్కడ నుంచి రాండి మేమేమిస్తామమ్మా అని అన్నారు. గత వారం రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు విద్యుత్ అధికారులు, చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దుకాణాలు ఎండిపోతున్నాయి, దుక్కిలు దున్నినాయి, ఎండిపోతున్నాయి. మేము గౌరవ కేసీఆర్ గారు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చిండు, కానీ ఇక్కడ విద్యుత్ అధికారులకు బిల్లులు కట్ చేయడం, బిల్లులు వసూలు చేయడం చేతగాక బిల్లులు కట్టిన వాళ్ళే కట్టలే అందరికీ కట్ చేస్తుండ్రు. మేము దీని విద్యుత్ అధికారులం రైతుల పక్షాన మేము ఈరోజు మేము ఖండిస్తా ఉన్నాం. ఏడాది జీతం మొత్తం బాధ్యతం సార్, ఏడాది జీతం ఉంటుంది సార్, లేకుంటే ఎండిపోతున్నాయి, దుక్కులు ఎండిపోతున్నాయి సార్. రాంపేటలో మనం ఏడలేదు, మరీ ఘోరం సార్. వేరే పల్లెటూరులో మంచిగా ఉంది డిపార్ట్మెంట్ గురించి తిరగాలే పోవాలి. రేపు అంటారు, గ్యారంటీ ఇస్తలేదు, మానేస్తలేదు. తూకాలు పోసిన తూకాలన్నీ ఎండిపోయినాయి, దుక్కులు ఎండిపోయినాయి. ముందుగా చెప్పాలి మాకు రైతులకు. చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో ఈ నెల 26వ తేదీన నిర్వహించే కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి జాతర గోడపత్రికను ముదిరాజ్ మహాసభ మెదక్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణయ్య, చేగుంట ఎంపీపీ మాస్టర్ శ్రీనివాసులు విడుదల చేశారు. అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం ప్రాణత్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి కేవల్ కిషన్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే కామ్రేడ్ కేవల్ కిషన్ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే విధంగా 5 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. తెలంగాణ
పోరాట పటిమకు నిజాయితీ నిబద్ధతకు ప్రతీక కేవలం కిషన్ అని వారి పేదవారి కోసం ప్రాణాలు అర్పించిన స్థలంలోనే జాతర ప్రతి సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు మానేగండ్ల రామకృష్ణయ్య, రాష్ట్ర ముద్రజ మహాసభ కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్ చేగుంట ముద్ర సంఘం మహాసభ అధ్యక్షులు పరమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, పొల్లంపల్లి సర్పంచ్ నిర్మల సత్యనారాయణ, భిక్షపతి నరేష్, స్వామి చంద్రం, శ్రీనివాస్, మల్లేశం రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండల్ పొలంపల్లి గ్రామ శివారులో కామ్రేడ్ కేవల్ కిషన్ ముద్రాజ్ గారు జయంతి వేడుకల వాల్పోస్టర్ ఈరోజు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఏటా జాతరను ఇక్కడ కొనసాగిస్తూ ఉంటాం. మన ముద్రాజ్ బాంధవులందరూ కూడా ఏకమై, బీసీ నాయకులందరూ కూడా ఏకమై మరి జాతరను పెద్ద ఎత్తుగా జయప్రదం చేయాలని తెలియజేస్తున్నాను. వర్ధంతి సందర్భంగా మన రాష్ట్ర కమిటీ నుంచి డిసెంబర్ 26 నాడు అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గాను 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. అలాగే కమిటీల గురించి 5 లక్షల రూపాయలు బండి ప్రకాష్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర చేసుకుంటుండ్రు, ఇక్కడనే మరణించినందుకు ఇక్కడనే జాతర ఇదైంది. అందరికీ ప్రజలల్లా కలిసిండేపటికే అందరికి కావాలంటే ఇది రాదు. ప్రజలల్లా చొచ్చుకుపోయి మమేకమై కష్టము ప్రజల గురించి కష్టపడే జీవితం అయిపటికే అందరి ప్రజలు చూసుకునేపటికే ఇప్పుడు జాతర సాగింది. డిసెంబర్ 26 పొలంపల్లి గ్రామ శివారులోని కేవల్ కిషన్ గారి సమాధి వద్ద ఈ వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల కోసం పోరాడి తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ఇక్కడ దుర్మరణం పాలైనాడు. దాన్ని ఇక్కడ ప్రజలు దేవునిలాగా కొలుచుకొని ఇక్కడ ఒక విగ్రహం పెట్టి ప్రతి ఏటా ఒక జాతరలాగా జరుపుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్ల దావత్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు డ్యూటీ టైంలో దావతులకు వెళ్లడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామిల్ నిర్వాహకులు ఇచ్చిన మందుపాతికి హాజరైనట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు పెద్ద ఎత్తులో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఇష్యూపై అటవీశాఖ ఉన్నత అధికారులు స్పందించడం లేదని తెలుస్తోంది.